సార్, దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ టోటల్ మొత్తం 100 ఎకరాలు మామిడికాయ తోట. 100 ఎకరాలు మామిడికాయ తోట ఒకటే బిట్టు. ఈ 100 ఎకరాలు మామిడికాయ తోట 1 ఎకరము 12 లక్షల రూపాయలు, 1 ఎకరము 12 లాక్స్. తారు రోడ్డు ఫేసింగ్. ఈ 100 ఎకరాలు ల్యాండ్ వచ్చేలోపు తారు రోడ్డు ఫేసింగ్. తారు రోడ్డు ఫేసింగ్ కూడా కిలోమీటర్ వరకు ఉంటుంది సార్. తారు రోడ్డు ఫేసింగ్ కిలోమీటర్ వరకు ఉంటుంది. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. 100 ఎకరాలు మామిడికాయ తోట, 1 ఎకరము చెలుపు 12 లక్షల రూపాయలు, తారు రోడ్డు ఫేసింగు కిలోమీటర్, తారు రోడ్డు ఫేసింగ్ ఉంటుంది. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములండి. నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎప్పుడు నేను మీకు రుణపడి ఉంటాను, సదా మీ సేవలో. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, A to Z ప్రాపర్టీస్, మీరు మీ ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ 1 సెకండ్ వెయిట్. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే, ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, 100% నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను, 100% నేను ఈ ల్యాండ్ కొంటాను, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి. షేర్ చేయకపోతే నేను ఏ ల్యాండో అనుకుంటాను. ఎందుకు అనుకుంటానంటే, నేను మొత్తము మన యూట్యూబ్ ఛానల్లో 10,000 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఏ వీడియో మీరు చూసారో నాకు తెలియదు కదా సార్. కనుక మీరు ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ 100% కొంటాను, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైన్లో ఉన్నారు, మీరే వినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. పవన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. పవన్ గారు, మీరు ల్యాండ్ ఫొటోస్ నా వాట్సాప్కి షేర్ చేశారు. మొత్తం ఎన్ని ఎకరాలు పవన్ గారు ఇది? సార్, 100 ఎకరాలు సార్ మొత్తం. అది మొత్తం 100 ఎకరాలు? అవును సార్, 100 ఎకరాలు. ఈ 100 ఎకరాలు ఒకటే బెట్టా లేదు విడివిడిగా ఉందా? ఒకటే బెట్ సార్, సింగిల్ బెట్. ఈ 100 ఎకరాలు సింగిల్ బెట్ ఒకటే బెట్ సార్? ఎస్ సార్. ఓకే పవన్ గారు, ఈ ల్యాండ్ మొత్తం తార్ రోడ్ ఫేసింగా? అవును సార్, తార్ రోడ్ ఫేసింగ్ వస్తుంది సార్ ఎంట్రీ మొత్తం మనకి. ఓకే, తార్ రోడ్ ఫేసింగ్ ఎంత ఉంటుంది వెడల్పు, ఎన్ని కిలోమీటర్ వస్తుంది? సార్ మనకి తార్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి 10 ఎకరాలు ఫేసింగ్ వస్తుంది సార్. 10 ఎకరాలు ఫేసింగ్ అంటే 1 కిలోమీటర్ వస్తే 1/2 కిలోమీటర్ వస్తుందా? 1/2 కిలోమీటర్ వస్తుంది సార్. 1/2 కిలోమీటర్ 10 ఎకరాలు అంటే 1/2 కిలోమీటర్ దాకా వస్తుంది సార్ ఫేసింగ్. అవును సార్. అవును, కిలోమీటర్ దాకా వస్తుంది ఫేసింగ్. అవును సార్. అవును సార్. ఓకే ఓకే, ఇప్పుడు ఈ 100 ఎకరాల మామిడి తోటకి చుట్టూ ఫినిషింగ్ ఉందా సార్? సార్ ఫినిషింగ్ లేదు సార్. చుట్టూ ఫినిషింగ్ లేదు, కళ్ళు ఉంది, కంచు ఉంది. చుట్టూ ఫినిషింగ్ లేదు?
ఫినిషింగ్ లేదు సార్, కంచి ఉంది, కంచి ఉంది, మామూలు కంచి చేస్తారు కదా. మరి ఇప్పుడు ఆ కంచి లోపలికి బెర్రలు పోవటము, మేకలు గేదెలు అలాంటివి పోతాయా సార్? అలా ఏం లేదు సార్, మనము పర్ఫెక్ట్ గా చేసుకుంటే పోవు సార్. పోవు. ఓకే, అర్థమైందండి, మీరు చెప్పేది అర్థమైంది. కంచి వేరు, ఫెన్సింగ్ వేరు. ఫెన్సింగ్ ఫెన్సింగ్ కంచి అయితే ఉంది. అవును సార్, కంచి అయితే ఉంది. ఓకే, మెయిన్ గేట్ ఉందా దీనికి? గేట్ ఏం లేదు సార్, ఎంట్రీ నార్మల్ గానే ఉంది సార్, తారు నుంచి ఎంట్రీ ఉంది సార్. ఓకే ఓకే, ల్యాండ్ లోకి వెళ్ళడానికి దారి ఉంది కానీ మెయిన్ గేట్ అయితే లేదు. గేట్ అయితే పెట్టలేదు, ఎంట్రీ అయితే తారు నుంచి ఎంట్రీ ఉంది, నార్మల్ ఎంట్రీ ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఈ మామిడి తోట సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ మామిడి తోట వేసి? సార్ అప్ టు 20 ఇయర్స్ సార్ ఇది. 20 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఈ 20 సంవత్సరాల్లో ఇప్పుడు దీంట్లో బోర్లు ఏమైనా ఉన్నాయి? బోర్లు ఏమైనా ఉన్నాయా, వాటర్ వచ్చే బోర్లు? మొత్తం 6 బోర్లు ఉన్నాయి సార్, ప్రజెంట్ 4 రన్నింగ్లో ఉన్నాయి సార్. టోటల్ మొత్తం 6 బోర్లు ఉన్నాయి, 4 బోర్లు రన్నింగ్లో ఉన్నాయి, 2 బోర్లు రన్నింగ్లో లేవు. లేవు సార్, లేవు. ఈ మిగతా 2 బోర్లు కూడా రన్నింగ్లో ఎందుకు లేవు సార్? మెయింటెనెన్స్ లేదు సార్, వాళ్ళు చెన్నైలో ఉంటారు. ఓకే, ఈ ల్యాండ్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఓనర్ చెన్నైలో ఉంటాడు. అవును సార్ అవును సార్. సో అతను పట్టించుకోక 2 బోర్లు వదిలేసేసాడు. అవును అవును సార, మెయింటైన్ చేసే వాళ్ళు సరిగా చేయట్లేదు సార్, అందుకు అమ్మేయాలి అనుకుంటున్నాను. ఓకే, మెయింటైన్ చేసే వ్యక్తులు లేక ఈ ల్యాండ్ అమ్ముతున్న లేక అమ్మే వ్యక్తులు కాదు? అవును సార్ అవును సార్. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఈ 4 బోర్లు ఒక్కొక్క బోర్లో ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి సార్? సార్ 2-3 ఇంచ్ అనుకోండి సార్, 2 ఇంచ్ అనుకోండి సార్, 2.5 తగ్గదు సార్ ఇప్పటికీ. 2.5 ఇంచే వాటర్ అనేది ఒక్కొక్క బోర్లో వాటర్ తగ్గదు? తగ్గదు సార్. ఓకే, ఈ ఈ 100 ఎకరాల మామిడి తోటలో లోపల షెడ్లు ఏమైనా ఉన్నాయా? వాచ్మెన్ షెడ్లు కానీ, ల్యాండ్ ఓనర్ వచ్చినప్పుడు ల్యాండ్ ఓనర్ ఉండడానికి కానీ? సార్ షెడ్లు అంటే మామూలు నార్మల్ వేసుకున్నారు అంతే సార్, ఫార్మాలిటీ కానీ స్ట్రాంగ్ గా నీకు అయితే లేవు సార్. మామూలుగా టెంపరీ షెడ్లు ఉన్నాయి, ఎంత వరకే? టెంపరీ గోడౌన్ లాగా వేసుకున్నారు అంతే. ఓకే, ఇప్పుడు ఈ 100 ఎకరాలు మామిడి తోటలో మొత్తం మామిడి తోట వేస్తున్నారా, వేరే పంటలు కూడా వేస్తున్నారా? మొత్తం మామిడి తోటే సార్. 100 ఎకరాలు మామిడి తోటే? అవును సార్. ఓకే, మీ ఐడియా ప్రకారము ఈ 100 ఎకరాల మామిడి తోటలో ఎన్ని చెట్లు ఉండొచ్చు మీ ఐడియా ప్రకారం? సార్ 1500 ఉన్నాయి సార్ మొత్తం. 1500 చెట్లు ఉన్నాయి? అవును సార్. ఓకే, ఈ 1500 చెట్లు వేసి కూడా 20 సంవత్సరాలు అవుతుంది? అవును సార్. ఓకే, ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ కౌలుకి ఇచ్చారా లేకపోతే వీళ్ళే చేసుకుంటున్నారా? సార్ వీళ్ళే చేసుకుంటారు సార్, అది మ్యాంగో కాబట్టి ఇయర్లీ వన్స్ సార్ పంట, అది సంవత్సరానికి ఒకసారి. అవును, సంవత్సరానికి ఒకసారి వస్తాను. ఇంకా ఆల్మోస్ట్ సార్ దాంట్లో చేసేది ఏముంది సార్, వర్కర్స్ ని పెట్టి మెయింటైన్ చేసుకోవాలి అంతే, ఆ టైం టర్న్ పర్ఫెక్ట్. అర్థమైంది అర్థమైంది. ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ 100 ఎకరాల మామిడి తోట నేను కొంటాను సార్, ఈ 100 ఎకరాల మామిడి తోట నేను కొన్న తర్వాత ఎవరికో ఒక వ్యక్తికి నేను కౌలుకి ఇస్తాను. అవునవును. ఒక ఎకరానికి నాకు ఎంత ఇచ్చు కౌలు? సార్ ఇంకో పాయింట్ ఉంది సార్ అక్కడ. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ ఏరియాలో మ్యాంగోస్ ఫేమస్ సార్, టేస్ట్ పరంగా అన్ని పరంగా ఫేమస్ సార్ మ్యాంగోస్. ఒకటి మర్చిపోయాను, ఆ మ్యాంగోల్ని మ్యాంగోల రకాలు ఉంటాయి, ఆ మ్యాంగోలు ఏమంటా, ఏ పేరు అని పిలుస్తారు అట్ని? సార్ మ్యాంగో రకాలు అయితే నాకు ఐడియా లేదు, అది నో ప్రాబ్లం. మ్యాంగోస్ అయితే మంచి క్వాలిటీ సార్. మ్యాంగో అయితే మంచి క్వాలిటీ. ఓకే సార్, అందులో హైబ్రిడ్ చెట్లు సార్ అవి? ఏంటి సార్? నాటు చెట్లు అవి. ఓకే, నాటు మామిడి చెట్లు, మామిడి చెట్లు. ఓకే, హైబ్రిడ్ కాదు? హైబ్రిడ్ కాదు, చాలా మంచిది, హెల్దీ కూడా, మంచిది. ఓకే ఓకే సార, ఇప్పుడు అదే నేను ఈ ల్యాండ్ కొనుక్కొని ఎవరికైనా కౌలుకి ఇస్తే నాకు ఈ 100 ఎకరాలకి ఎకరానికి కౌలు ఎంత ఇస్తారు నాకు? సార్ ఇప్పుడు కౌలు అంటే మనకి ఇయర్లీ వన్స్ మార్కెట్ పెరుగుతుంది సార్, మ్యాంగో మార్కెట్. ఇప్పుడు లీస్ట్ ఎంత ఉంటుంది, హైయెస్ట్ ఎంత ఉంటుంది? లీస్ట్ ఎంత, హైయెస్ట్ ఎకరానికి? అదైతే నీకు క్లారిటీ కనుక్కొని చెప్పాలి. ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఉదాహరణకి ఎకరానికి ఒక 30,000 ఉండొచ్చా? ఈజీగా 30,000 వస్తుంది సార్. అమ్మితే 30,000, 100 × 30 ఎంత సార్? మీరు కౌంట్ చేసుకోండి సార్ ఇంకా. నేను సరిగ్గా పడిగిపోలే సార్ అందుకు కదా. హలో సార్, 130 సార్. ఎంత సార్? 130. 130. ఓకే వెరీ గుడ్. సో ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండా?
పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్. నువ్వు పక్కా రిజిస్ట్రేషన్ వీళ్ళు వీళ్ళు ల్యాండ్ కొన్నరా లేకపోతే వీళ్ళు పిత్రాజీతం ల్యాండా సార్? ఇది నాకు తెలిసి 20 ఇయర్స్ ఇది ఓల్డే సార్, ల్యాండే సార్ ఇది. సారీ సార్, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ల్యాండ్ సార్ ఇది. వాళ్ళ ఫ్యామిలీ పిత్రాజీతం ల్యాండ్? అవును సార్, అవును సార్. ఓకే, పిత్రాజీతం ల్యాండ్ 1 ఎకరం 12 లక్షలు చెప్తున్నారు సార్? అవును సార్, 12 లక్షలు చెప్తున్నారు సార్. ఓకే, 1 ఎకరం 12 లక్షలు. ఓకే, టోటల్ గా ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది? జిల్లా సార్? ఏ జిల్లా వస్తుంది ఈ ల్యాండ్? ల్యాండ్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా కిందకి వస్తుంది సార్. ఇప్పుడు కొత్త జిల్లా అయితే తిరుపతి జిల్లా. ఓకే, ఇప్పుడు అదే ఇప్పుడు మనకి నీవు అదే ఇప్పుడు కొత్త జిల్లాగా ఇప్పుడు ప్రజెంట్ కొత్త జిల్లానే. ఓకే, అదే కనుక ఈ ల్యాండ్ కూడా తిరుపతి జిల్లానే వస్తుంది. అవును సార్. ఓకే, ఈ తిరుపతి నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? కరెక్ట్ గా 50 కిలోమీటర్లు వస్తుంది. ఎన్ని కిలోమీటర్ అండి? 50 సార్, 50 కిలోమీటర్స్ వస్తుంది కరెక్ట్ గా తిరుపతి. కరెక్ట్ గా 50 కిలోమీటర్ వస్తుంది. ఓకే, ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్ సార్? మండలం వచ్చేసి ఒక నిమిషం సార్, నేను చెప్తాను సార్. బాగరపేట మండలం కిందకి వస్తుంది సార్. బాగరపేట మండలం సార్? బాగరపేట మండలం నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 29 ఉంటా సార్. బాగరపేట మండలం నుంచి ఈ ల్యాండ్ కి 29 కిలోమీటర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ కి సిటీలు ఏ దగ్గరలో ఉన్నాయి? బాగరపేట సార్ దగ్గర ఉండేది. నెక్స్ట్ బాగరపేట మండలమే సిటీ? అవును సార్, టౌన్ బాగరపేట. ఇంకా సిటీ అంటే మనకి తిరుపతి సార్. సిటీ అంటే మనకి తిరుపతి వస్తుంది పెద్దది. అవును సార్, అవును సార్. మీరు విలేజ్ పేరు నేను అడగవద్దు, నేను మీరు చెప్పవద్దు. ఓకేనా? ఓకే సార్. ఓకే, ల్యాండ్ విలేజ్ పేరు చెప్పవద్దు, ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళిపోతారు. అవును, అవును సార్, అవును సార్. అర్థమవుతుందా? ఏ నీకు నాకు ఏం చెప్పరు, డైరెక్ట్ గా అడిగిపోతాం. విలేజ్ పేరు చెప్పగాకు, నేను అడిగినప్పుడు తర్వాత చెప్పి ఇప్పుడుగా తర్వాత చెప్తాను. ఓకేనా? ఓకే, 1 ఎకరం 12 లక్షల రూపాయలు, 4 బోర్లు ఉన్నవి. సో తార్ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అయితే. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు సార్. నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను, సదా మీ సేవలో. ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను సార్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 4 రాష్ట్రాల్లో నేను బిజినెస్ చేస్తున్నాను, కనుక నేను చాలా బిజీగా ఉంటాను. ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నాకు ఫోన్ చేయొద్దు, ఇంట్రెస్ట్ లేకపోతే నాకు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు. సో ఈ ల్యాండ్ కాకుండా మీకు ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ప్రాపర్టీ కావాలి, ఏ జిల్లాలో కావాలి, ఏ స్టేట్లో కావాలి, ఎన్ని ఎకరాలు కావాలి, ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా, టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను, మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.